ఈరోజు మా హీరో అంటే బ్రుడ్జోజర్ అనే ప్రతి వ్యక్తికి రామనాయుడు గారే హీరో అండి. ఇదే రోల్ మోడల్. నాకైతే నన్ను ఎదగబెట్టింది దాసనాథరావు గారు. అయితే ప్రొడ్యూసర్గా నేను ఇంత పట్టుదలతో సినిమాలు చేయటానికి నాకు ప్రోత్సాహం ఇవ్వటం కానీ, ఎప్పటికప్పుడు ఇలా చేయి కళ్యాణ్ అలా చేయి కళ్యాణ్ అంటూ నన్ను లీడ్ చేసిన వ్యక్తి మా రామనాయుడు గారు. నాకెందుకో తెలియదు, జర్నీ తక్కువైనా నేను ఆయనతో చాలా చనువుగా బాగా చనువుగా మెలిగేవాడిని. కొంతమంది నా పక్కన ఉండేవాళ్ళు అనేవాళ్ళు, ఏంటో నువ్వు నాయుడు గారు తలా మాట్లాడేస్తావని. ఎందుకో తెలియదు, అంత అనుబంధాన్ని నాకు ఆయన ఇచ్చారు. అంటే మా కజసుమనాయుడు గారు చెప్పినట్టు చాలామంది అనేవాళ్ళు అండి, ఈ బిల్డింగ్కి ఏంటి రామనాయుడు గారి పేరు ఉంది, ఆ బిల్డింగ్కి ఏంటి రామనాయుడు గారి పేరు ఉంది, ఆ బిల్డింగ్కి ఏంటి రామనాయుడు గారి పేరు ఉందని. ఈ ప్రతి బిల్డింగు అవ్వటానికి రామనాయుడు గారే కారణం. ఆయన ప్రోత్సాహం లేకపోతే ఫస్ట్ బేస్మెంట్లోనే అయిపోయి ఉండేవి ఈ బిల్డింగ్లన్నీ. ఒక కజసుబ్రహ్మణ్యం గారు కానీ, మన సత్యత్ర సుబ్రహ్మణ్యం గారు కానీ, రామనాయుడు గారి ఆఫీస్ కొత్తగా ఏదైనా ప్రపోజల్ వచ్చి రామనాయుడు గారి ఆఫీస్కి కనిపించారు అని అంటే ముందు మా సురేష్ బాబు గారికి టెన్షన్ వచ్చేస్తుండేది, ఎందుకంటే ఏ బిల్డింగ్ కట్టబోతున్నారు, దేనికి డొనేషన్ కొరకు వచ్చారని. ఆయన ఒక వ్యవస్థలోకి డెవలప్మెంట్లోకి ప్రథముడుగా ఉండేవాడు, సహాయం చేయటంలో కానీ ఆర్థికంగా సపోర్ట్ చేయటంలో కానీ. ఈరోజు నాయుడు గారు లేరు అనేది మేము ఎప్పుడూ ఫీల్ అవ్వం. ప్రతి సినిమా షూటింగ్ తర్వాత ఉంటే ఫస్ట్ రామనాయుడు గారినే తెలుసుకుంటాం, ఎందుకంటే ఈజీ డెడికేటెడ్ మ్యాన్. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీస్తుంటే ఎలా ఉండాలి అనే దాని నిదర్శనం. 7 గంటల కాల్ షీట్ అయితే 6:30 ఆయన లొకేషన్లో ఉంటాడు. ఈరోజు మీరు ఎవరిని చూడరు, మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఉండరు. కానీ 6 గంటలకు ఏమయ్యా, ఏమైంది, ఎక్కడ ఏది బ్రేక్ అయింది, ఎందుకు లేట్ అయింది అని ఫస్ట్ తెలుసుకునే వ్యక్తి రామనాయుడు గారు. డెఫినెట్గా ఈ 84 సంవత్సరాలు పూర్తి చేసుకొని 85వ సంవత్సరంలోకి ఆయన అడుగుపెట్టాడు, మా ముందే ఉన్నాడని మేము ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో నా వరకు అయితే నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది, మా అభి మాత్రం డెఫినెట్గా రామనాయుడు గారి లాగానే ఉంటాడు. ఇతని మెంటాలిటీ, అతని బిహేవియరు, అతను పెద్ద హీరో అయ్యి వాళ్ళ తాతయ్య ఎలాగా దాన ధర్మాలు చేశారు, ఎలాగా అందరితో కలిసిపోయి అంత ఫ్యామిలీలాగా సినిమా ఇండస్ట్రీని లీడ్ అయ్యాడు, మా వాడు కూడా అలానే అవుతాడని మాత్రం నేను మనస్ఫూర్తిగా, నాకు ముందు నుంచే నమ్మకం. అడిగి ఈ సైజు నుంచి నేను అదేనేవాడిని, ఆయనకి రీప్లేస్మెంట్ నువ్వేరా బాబు అని. మా రాణా వాళ్ళ తాతగారు పేరు పెట్టుకున్న, మా అభి మాత్రం ఆ ప్లేస్ పూర్తి చేస్తాడని చెప్పి నేను ఈరోజు కోరుకుంటున్నా. ఆయన ఆశీస్సులు మా వాడికి ఇచ్చి డెఫినెట్గా ఆయన మనసు ఆయన పద్ధతులు రావాలని చెప్పి కోరుకుంటూ, మా కజసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం బర్త్డే రోజు, ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉంది వెరీ లిమిటెడ్గా ఇలాగా చేస్తున్నాం, డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నుంచి దాసనాథరావు గారి బర్త్డే కానీ లేకపోతే మన రామనాయుడు గారి బర్త్డే కానీ అంత ఘనంగా చేస్తాం. ఈ 3 శిల్పాలు ఇక్కడ ఉండటానికి కారణం ఈ ఫిల్మ్ నగర్ ఇలా ఉండటానికి ఆ ముగ్గురే. చాలామంది మమ్మల్ని అన్నారు ఆ స్టాచ్యూ పెట్టలేదు ఏంటి, ఈ స్టాచ్యూ పెట్టలేదని. ఈ 3 స్టాచ్యూలే కారణం ఈ ఫిల్మ్ నగర్కు ఉండటానికి, అందుకనే ఆ ప్లేస్ని అవి దక్కించుకున్నాయి. డెఫినెట్గా మనందరినీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ సీఎంను కలవబోతున్నామండి. చిరంజీవి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఇండస్ట్రీని అంతా తీసుకెళ్తున్నాం. డెఫినెట్గా కొత్తగా ఆయన జీవో ఒకటి రిలీజ్ చేశారు, అలాగే ఫర్దర్గా డెవలప్మెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఎలా డెవలప్మెంట్ అవ్వాలని కానీ, లేకపోతే ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించాలంటే ఏమేమి చేయాలి అనేవి డెఫినెట్గా వారితో డిస్కస్ చేసి, ఆయన కలవటం అయిపోయిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తాం. అంటే ఇది రామనాయుడు గారి బర్త్డే, బాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది,
అంటే బాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగిందండి. నేనే ఆహ్వానించాను, ఇచ్చేశాను. ఆయన రాత్రే కన్ఫర్మ్ చేశారు. ఎందుకనంటే మా బాలయ్య బాబుది శిష్యేత బర్త్డే 10వ తారీఖు, అర్లీ మార్నింగ్ పూజలు ఉన్నాయి. మాకు ఎంత టైం చాలదు. నిన్నటిదాకా రకరకాలుగా అలా చేసి ఇలా చేసి ఎలా చేసైనా ప్లాన్ చేసి వద్దామని మ్యాక్సిమం ట్రై చేశారు. అందుకని ఆ టైం సింక్ అవ్వటం అందువల్ల కళ్యాణ్ మీరందరూ వెళ్ళిరండి అని చెప్పి, డెఫినెట్గా మాలో విభేదాలు లేవు, ఏమీ లేవు, గ్రూపులు లేవు. ఇండస్ట్రీ కొరకు ఆయన ఎప్పుడు ముందుంటారు. అందరమే కలిసి చేసేది ఇండస్ట్రీ బాగుండాలని.